కామ్ప్రిహెన్సివ్ డెవలప్మెంట్ అన్ని రంగాలలో జరుగుతున్నటువంటి అభివృద్ధితోని ఒక నూతన ఉత్తేజం ఉత్సాహం తెలంగాణ ప్రజలు తెలంగాణలో అన్ని రంగాల్లో ఉండేటటువంటి జనామోదంతోని తెలంగాణ సర్కార్ అత్యద్భుతంగా ముందుపోతున్నటువంటి సందర్భాన్ని మనం గమనిస్తా ఉన్నాం। ఇదే సందర్భంలో జిల్లాల వారీగా చూసుకున్నట్లయితే మా నిజామాబాద్ జిల్లాలో చాలా పెద్ద ఎత్తున అనేక రకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలు చేసుకోవడం జరిగింది। దానిలో భాగంగా ఐటీ పరిశ్రమను అదే విధంగా పెద్ద ఎత్తున ఉన్నటువంటి నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు కల్పించాలనేటటువంటి ఉద్దేశంతోని నేషనల్ అకాడమీ ఆఫ్ కన్స్ట్రక్షన్ ని అదే విధంగా అనేకమైనటువంటి అభివృద్ధి కార్యక్రమాలను నిజామాబాద్ జిల్లా కేంద్రంలో నిన్న గౌరవ మంత్రి వర్యులు కేటి రామారావు గారి ఆధ్వర్యంలో మనం ప్రారంభించుకోవడం జరిగింది। మరి నిజామాబాద్ జిల్లాకు స్వతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు రానన్ని నిధులు మా ప్రభుత్వం హయాంలో ఇచ్చామని చెప్పి మేమందరం కూడా సగర్వంగా చెప్తా ఉన్నాం। ఒకటి కాదు రెండు కాదు అంటే ఒక చిట్ట చదువుకుంటా పోతే ఎండ్లెస్గా నిజామాబాద్ కోసం పనిచేసినటువంటి ప్రభుత్వం టీఆర్ఎస్ ప్రభుత్వం। మరి యువకులకు ఐటీ టవర్ ప్రారంభించిన రోజే ఉద్యోగాలు ఇవ్వాలి అనేటటువంటి ఒక ఉక్కు సంకల్పంతో నేను కానీ మా గణేష్ గుప్తా గారు కానీ బాజిరెడ్డి గోవర్ధన్ అన్న కానీ అందరం కూడా ప్రయత్నం చేసి మంచి మంచి కంపెనీలను తీసుకొని వచ్చి ఉద్యోగం ఇవ్వడం అన్నది జరిగింది। మా మొత్తం కెపాసిటీ 750 ఉంటే దాదాపుగా 280 మంది పిల్లలకి ఆల్రెడీ కాల్ లెటర్స్ వెళ్ళిపోయి వాళ్ళందరినీ కూడా కూర్చోబెట్టి నిన్న మేము ఐటీ టవరు ప్రారంభించుకోవడం జరిగింది। అది చూసి ఉలిక్కిపడ్డటువంటి ప్రతిపక్షాలు ఒక పక్క బీజేపీ కావచ్చు ఇంకో పక్క కాంగ్రెస్ కావచ్చు అంటే కాంగ్రెస్ నుండి మా దగ్గర పెద్ద పెద్ద నాయకులు ఉన్నారు మహేష్ కుమార్ గౌడ్ గారు ఉన్నారు మధు యాష్కి గారు ఉన్నారు వాళ్ళు వాళ్ళ అక్కసను వెలగక్కిరు ఇంకొక పక్క మా పార్లమెంట్ సభ్యులు అరవింద్ గారు ఉన్నారు వారు కూడా అలవాటు ప్రకారంగా అవాకులు చెవాకులు అత్యంత దారుణంగా నిన్న మాట్లాడడం జరిగింది। వారు ఏమంటారంటే 280 మందికి ఉద్యోగాలు ఇస్తే ఏమవుతుంది ఎందుకోసం ఇచ్చిర్రు 280 మందికి ఇంకా ఎంత అవహేళనగా మాట్లాడతారంటే నా పార్లమెంట్ ఆఫీస్లో 20 మంది ఉన్నారు ఉద్యోగాలు చేసేటోళ్ళు అంటారు। మేము జీతగాల గురించి మాట్లాడతలేము ఉద్యోగాల గురించి వ్యాపారాలను క్రియేట్ చేయగలిగేటటువంటి స్థోమత ఉండేటటువంటి వ్యక్తుల్ని తయారు చేయడం కోసం మేము మాట్లాడుతూ ఉన్నాం। ఇలా ఐటీ టవర్స్ నిజామాబాద్లో వచ్చిందంటే నిజామాబాద్ యువతకు ఒక కొత్త ఉత్సాహం వచ్చింది ఒక కొత్త ఉత్తేజం ఒక ఆస్పిరేషన్ దాంతో ముందుకు పోతున్నటువంటి సందర్భం। ఇవాళ బీజేపీ ఎంపీ అరవింద్ గారు ఇంత దారుణాతి దారుణంగా మాట్లాడుతున్నారంటే ఇక అది అన్పార్లమెంటరీ లాంగ్వేజ్ మీకు తెలుసు నేను జనరల్గా ఆయన మాట్లాడిన దానికి రిప్లై ఇవ్వను కానీ ఇవాళ ఒక రెండు విషయాలు ప్రజలకు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చాను। నిజామాబాద్ జిల్లా డెవలప్మెంట్లో దాదాపు 277,000 పెన్షన్లు ఈ గత 10 సంవత్సరాల్లో 4,000 కోట్ల రూపాయలు బీఆర్ఎస్ ప్రభుత్వం నుండి ఇవ్వడం జరిగింది। 259,000 మంది రైతులకు 2,616 కోట్లు రైతు బంధు ఇవ్వడం జరిగింది। 47,000 మంది రైతులు చచ్చిపోతే అనేక కారణాలు కోవిడ్ కావచ్చు న్యాచురల్ డెత్ కావచ్చు వారికి ఇచ్చినటువంటి రైతు బీమా 239 కోట్లు ఇచ్చింది। మరి రుణమాఫీ రైతు రుణమాఫీ మొదటి దఫా ఇప్పుడు కొత్తగా చేసేది కలుపుకుంటే 2,800 కోట్ల రుణమాఫీ ఓన్లీ నిజామాబాద్ 5 నియోజకవర్గాల రైతులకు మనం చేసుకోబోతా ఉన్నాం। అన్నిటికన్నా నాకు బాగా నచ్చేది మా నిజామాబాద్ని నేనైతే రైస్ బౌల్ ఆఫ్ తెలంగాణ అని అనుకుంటా పాడి పంటలతో ఇప్పుడు కాదు ఎప్పటి నుంచో అంతకుముందు నిజాం ప్రభువుల దయతోని నిజాం సాగర్ అక్కడ కట్టినప్పటి నుంచి కూడా అద్భుతంగా పంటలు పండేటటువంటి మా జిల్లా 77,00,000 మెట్రిక్ టన్నుల ధాన్య సేకరణ చేస్తే ఓన్లీ మా నిజామాబాద్ జిల్లా రైతులకి 13,000 కోట్ల రూపాయలు మా రాష్ట్ర ప్రభుత్వం నుండి ఇచ్చింది। మరి ఇవన్నిట్లో ఏముందండి బీజేపీ కాంట్రిబ్యూషన్ 0 కాంట్రిబ్యూషన్ బీజేపీ ఓ పెన్షన్లని కాంట్రిబ్యూషన్ ఉండదు ఓ రైతు బంధులని కాంట్రిబ్యూషన్ ఉండదు ఒక రైతు బీమాలని కాంట్రిబ్యూషన్ ఉండదు రుణమాఫీలని కాంట్రిబ్యూషన్ ఉండదు ధాన్య సేకరణ పార్లమెంట్లో మాట్లాడి ధాన్యాన్ని తీసుకోవాల్సిన ఎంపీలు అవి మాట్లాడకుండా పాలిటిక్స్ మాట్లాడతారు। ఒక్కసారైనా మా నిజామాబాద్ ఎంపీ పార్లమెంట్లో గలమెత్తి మా నిజామాబాద్కి ఇది కావాలని అడిగిన దాఖలా ఉందా ఒక్కసారైనా కనీసం మాట్లాడినవా ఒక్కసారైనా తెలంగాణ హక్కుల గురించి మాట్లాడిందా బీజేపీ ఎంపీలు? ఇవాళ ఐటీ టవర్స్ వస్తే రూరల్ జిల్లాలకు ఉద్యోగాలు వస్తే పిల్లలకు ఉద్యోగాలు వస్తే ఎందుకంత అకస్మీకు ఎందుకంత కడుపుమంట? ఎప్పుడు పిల్లలు మీ వెనకాల జెండాలు పట్టుకొని జయగొట్టుకుంటా తిరగన్నా? అదే కదా మీ బండి సంజయ్ గారు చెప్పింది ఆయన అంతకుముందు అదే చెప్పిండు ఇవాళ పార్లమెంట్లో కూడా అదే చెప్తున్నాడు ఆయన
ఏం మాట్లాడతారండి ఇవాళ బండి సంజయ్ గారు పార్లమెంట్లో? విపరీతమైనటువంటి అబద్ధాలు. కాళేశ్వరంకి ఒక్క రూపాయని ఇచ్చిందా? ఇప్పుడు కాదు, 2014 నుంచి రిపీటెడ్గా కాళేశ్వరంకి జాతీయ హోదా ఇవ్వాలని అడిగితే జాతీయ హోదా ఇవ్వలేదు. అదే మధ్యప్రదేశ్లో ఉన్న ప్రాజెక్టుకి ఎంపీ ఎలక్షన్స్ వస్తున్నాయని చెప్పి అక్కడ ఇవ్వడం జరిగింది. కేన్ బేత్వా 2 అనుసంధానం చేసి 22,000 కోట్ల రూపాయలు అక్కడ రాజకీయ ప్రయోజనాలు నాశించి వారు ఇవ్వడం జరిగింది. కానీ మన తెలంగాణ కాళేశ్వరానికి ఇవ్వకుండా నిన్న నిశికాంత్ దుబే అనేటటువంటి ఎంపీ, ఆయన మీద మన బీఆర్ఎస్ పార్టీ ప్రివిలేజ్ మోషన్ కూడా మూవ్ చేసింది. ఆయన లేచి ఓపెన్గా చెప్తాడు, అబద్ధాలు ఆడతారు, 86,000 కోట్ల రూపాయలు ఇచ్చినామంటాడు. మళ్ళా దానివల్ల బండి సంజయ్ గారు కొనసాగింపుగా ఎటువంటి అంటే మాట్లాడతారు.